హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం మన షెఫ్ ఛానల్లో చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లో తయారు చేసుకునేటటువంటి కారం అన్నం లేదా తాలింపు అన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. మీకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు లేదా ఏం వంట చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. ఇలా అన్ని వేసుకొని పోపు దినుసులు అన్నింటినీ లైట్గా వేగనివ్వండి. ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు కూడా లైట్గా వేగాలి మనకి, మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ మారిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోండి, చక్కగా వేగుతాయి అన్నీ. ఈ పల్లీలు ఇలా కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఇలా ఈ వెల్లుల్లి వేగేటప్పుడే దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ కూడా దోరగా వేగనివ్వండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మనకి. ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు కూడా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు దాకా రైస్ వేసుకోండి. ఉడికించుకున్న అన్నం అండి ఇది. ఈ ప్రాసెస్ మొత్తం మీరు సిమ్లోనే చేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం నెయ్యి, నెయ్యి మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మీరు కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు తయారు చేసుకొని తినొచ్చు. మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. ఇది స్టవ్ ఆఫ్ చేయండి, మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, అంతే. చూసారా ఎంత సింపులో? తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.